శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజున చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, ఇంకా విష్ణు పూజ ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను మనకి ఇస్తాయి. ఇంకా విష్ణు యొక్క కృప అనేది మీకు లభిస్తుంది. పౌర్ణమి రోజున మీరు స్నానం చేసే నీటిలో తులసి మొక్క మొదటిలో నుండి కొద్దిగా మట్టిని తీసుకుని ఆ మట్టిని నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకున్న చాలా దోషాలు అనేవి తొలగిపోతాయి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున బియ్యంతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. పౌర్ణమి రోజున పేదవాళ్ళకి బియ్యాన్ని దానం చేసినట్లయితే మీ జాతక చక్రంలో చంద్రగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే చంద్ర బలము అనేది పెరుగుతుంది. లేదా కొద్దిగా బియ్యాన్ని తీసుకుని వెళ్ళి పవిత్రమైన నదులలో లేదా సరోవరాలలో మీరు ఆ బియ్యాన్ని వేయవచ్చు. మీ జాతక చక్రంలో చంద్రగ్రహము మంచి ఫలితాలను ఇవ్వడము ప్రారంభిస్తుంది. పౌర్ణమి రోజున మద్య మాంసాలను తీసుకోవడము చాలా చాలా పాపము. అన్నింటికంటే ముందు మీ ఇంటి సింహద్వారం వద్ద ఒక చిన్న పనిని చేయండి. మీరు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టండి. ఆ బియ్యాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. దాంట్లో ఒక చిటికెడు పసుపుని వేసి మీ ఇంటి సింహద్వారం పైన గానీ లేదా బయట వైపున మీ ఇంటి సింహద్వారానికి ఆ పక్కన ఈ పక్కన సింహద్వారానికి రెండు పక్కలా కూడా స్వస్తి గుర్తులను వేయండి. స్వస్తి గుర్తులను వేసి దానికి రెండు పక్కలా కూడా గీతలను వేయడం మాత్రము మర్చిపోకండి. అలా గీతలు వేయడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి బంధించబడి మీ ఇంట్లోనే ఉంటుంది. పౌర్ణమి రోజున నీటిలో పసుపును కలిపి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా తప్పకుండా చల్లండి. దాని వలన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ ఇంట్లోనికి ఆకర్షించబడతాయి. మీరు ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని ఉదయాన్నే చేయవచ్చు, కానీ రాత్రి చేసినట్లయితే దాని ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి. మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాలను తీసుకోండి. దాంట్లో పసుపు కలిపిన అక్షింతలను 21 గింజలను తీసుకోండి. 21 గింజలు తీసుకుని మీరు ఒక మూటలాగా కట్టండి. ఎరుపు రంగు వస్త్రంలో 21 బియ్యపు గింజలను వేసి వాటిని మూటలాగా కట్టండి. ఆ బియ్యము అనేవి విరిగిపోయినవి అయి ఉండకూడదు. అఖండితంగా ఉన్నవి మాత్రమే మీరు తీసుకోవాలి. ఖండించబడినవి అయితే పని చెయ్యవు. ఎరుపు రంగు వస్త్రంలో మీరు కట్టిన బియ్యపు గింజలను మీరు లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచి లక్ష్మీ అమ్మవారిని యథావిధిగా పూజ చేయండి. పూజ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని మీరు తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది పెరుగుతూ వస్తుంది. జీవితంలో ధనపరమైన ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మామిడాకుల తోరణాలను తప్పకుండా పౌర్ణమి రోజున ఇంటికి కట్టుకోండి. దాని వలన పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోనికి వస్తాయి. మీరు పౌర్ణమి రోజున మీ ఇంటి సింహద్వారం నుంచి లోపల నుండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ కుడి చేతి వైపున ఒక పాత్ర నిండా నీటిని నింపండి. దాంట్లో కొద్దిగా పువ్వులను వేసి ఆ పాత్రను మీ సింహద్వారం పక్కనే లోపల వైపునే మీ సింహద్వారం పక్కనే ఉంచండి. ఇలా ఉంచినట్లయితే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోనికి ఆకర్షించబడతాయి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా పచ్చని మొక్కలు మొదట్లో పోసేయండి. ఇంట్లో నెగిటివ్ అంతా కూడా ఆ నీళ్లు అనేవి తనలోనికి లాక్కుంటాయి. మీరు వేసిన పువ్వుల యొక్క సువాసన అనేది మీ ఇల్లంతా కూడా వస్తుంది. దానివలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి. నెగిటివ్ ఆ నీటిలోకి లాక్కుంది కాబట్టి ఆ నీటిని మీరు మరుసటి రోజు బయట పోసేయండి. జీవితంలో ధనయోగము అనేదే కలగడం లేదు. ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ధనం కోసం ప్రయాసపడడం అవుతుంది. ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకునేవారు ఏం చేస్తారంటే కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి. ఒక 11 గింజలు కానీ లేదా ఒక చిటికెడు కానీ బియ్యాన్ని తీసుకోండి. అందులో పసుపుని కలిపి వాటి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి లక్ష్మీ అమ్మవారి పూజలో ఉంచి మీ ధనస్థానంలో ఉంచుకోండి. పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేసి ఇటువంటి పవిత్రమైన వస్తువులను మీ బీరువాల్లో పెట్టుకోవడం వలన మీకు, ఎందుకంటే పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది, బియ్యము అనేది చంద్రగ్రహానికి సంబంధించినది, ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు రాజయోగము అనేది ఏర్పడుతుంది, గజకేసరి యోగము అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యను కూడా అది దూరం చేస్తుంది. చాలా చిన్న పరిహారము తప్పకుండా చేయండి. కొన్ని ప్రత్యేకమైన రోజులలో బియ్యంతో చేసే పరిహారాలు అనేవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈసారి వచ్చే ఈ మార్గశిర పౌర్ణిమ చాలా విశేషమైనది. ఈ బియ్యంతో చేసే చిన్న చిన్న పరిహారాల వలన
జీవితంలో పెద్ద పెద్ద సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. ఒక చిన్న పని చేయండి, కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి, ఒక చెంబు నిండా నీటిని తీసుకోండి. తీసుకుని ఉదయాన్నే మీరు శివాలయానికి వెళ్ళండి. పౌర్ణమి రోజు శివుడికి నీటిని తప్పకుండా సమర్పించాలి, ఎందుకంటే పౌర్ణమి శివునికి కూడా చాలా ప్రియమైనది. ఈ బియ్యాన్ని శివలింగంపై సమర్పించండి, ఆ తర్వాత ఆ నీటిని శివలింగం పైన పోసేయండి. బియ్యాన్ని ముందే ఏరి ఉంచుకోండి, విరగినవి అవి ఉండకూడదు. మంచిగా ఉన్న బియ్యాన్నే మీరు తీసుకుని వెళ్ళండి. మీరు ఎప్పుడైతే శివలింగం పైన నీటిని బియ్యాన్ని సమర్పించారో మీ జీవితంలో వచ్చే చాలా చాలా సమస్యల నుండి మీరు బయటపడతారు. ఎందుకంటే మన కారకుడు చంద్రుడు, మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఆ మనిషి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. చాలామంది ఉద్యోగంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ కష్టానికి తగిన ఫలితాలు రావడం లేదు అనేవారు, మీరు పౌర్ణమి రోజున పరమాన్నాన్ని వండండి. ఆ పరమాన్నంలో కొద్దిగా పరమాన్నాన్ని తీసి కాకులకు పెట్టండి. దాని వలన మీ జీవితంలో శనిగ్రహానికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. ధనము ధన సంపాదన విషయంలో స్థిరత్వము అనేది వస్తుంది. ఒక్కొక్కసారి జరిగే పనులు ఆగిపోతూ ఉంటాయి, సఫలత అనేది ఉండదు. లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసము పౌర్ణమి రోజున మీ తల్లి చేతుల నుండి ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకుని మీరు ఆ బియ్యాన్ని మీ ఇంట్లో జాగ్రత్తగా ఒక పక్కన పెట్టండి. ఎందుకంటే చంద్రగ్రహాన్ని తల్లి కారకుడుగా చెప్పారు. చంద్రగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము మీ తల్లి దగ్గర నుండి ఒక పిటికెడు బియ్యాన్ని మీరు తెచ్చుకోండి. అవి కూడా విరగనివి కాకుండా మంచిగా ఉన్న బియ్యాన్ని ఇవ్వమని అడగండి. మీరు నీట్గా ఆ బియ్యాన్ని తెచ్చుకుని ఒక పొట్లం లాగా కట్టండి, లేదా ఏదైనా డబ్బాలో వేసి మూత పెట్టి మీ ఇంట్లో ఉంచుకోండి. ఒక సంవత్సరం పాటు ఆ బియ్యాన్ని అలాగే ఉండనివ్వండి. మళ్ళీ వచ్చే సంవత్సరము ఈ మార్గశిర పౌర్ణమి రోజునే ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ప్రవహించే నదిలో వేసేసి మళ్ళీ మీ తల్లి దగ్గర నుండి బియ్యాన్ని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. దీని వలన మీ ధన సంపాదన అనేది పెరుగుతుంది, ఇంట్లో సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి. ధన సంపాదన పెరగాలి, ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం కోసం మీకు బియ్యం కావాలి, ఇంకా కొద్దిగా గరిక పోచలు కావాలి, ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలి, ఒక చిన్న మట్టి పాత్ర కావాలి, ఒక రూపాయి కాయిన్ కూడా కావాలి. లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేటప్పుడు మీరు ఈ వస్తువులన్నింటినీ కూడా లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచండి. ఉంచిన తరువాత మీరు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ మట్టి పాత్రను అక్కడ ఉంచారు కదా, అందులో ముందుగా ఓం శ్రీం శ్రీయే నమః అంటూనే మీరు అందులో బియ్యాన్ని వేయండి. ఆ తర్వాత గరికని వేయండి. గరికని వేసిన తర్వాత మీ దగ్గర ఉన్న కాయిన్ కూడా వేసేయండి. వేసిన తర్వాత ఆ మట్టి పాత్రను ఎరుపు రంగు గుడ్డతో మీరు కట్టేయండి. ఎరుపు రంగు దారాన్ని ఉపయోగించే మీరు ఆ మీరు పెద్ద సైజులో ఉన్న ప్రమిదనైనా సరే దీనికోసం వాడుకోవచ్చు. మీరు ఇలా తయారు చేసుకున్న ఈ పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఉత్తర పశ్చిమ దిశలో ఉంచండి. ఈ క్రియ జరుగుతున్నంతసేపు కూడా ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. ఈ పాత్రను అలా ఉంచడం వలన మీ ఇంట్లో ధనపరమైన సమస్యలు అనేవి రానే రావు. మళ్ళీ వచ్చే మార్గశిర పౌర్ణమి రోజునే దీనిని మార్చుకోవాలి. పాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ప్రవహించే నదిలో వేసేయండి. మీరు బియ్యాన్ని ఎప్పుడు లక్ష్మీ అమ్మవారికి సమర్పించినా సరే బియ్యము విరిగిపోయి ఉండకూడదు. వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి వాటిని మాత్రమే మీరు పసుపు కలిపి మీరు లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి. మీరు పూజలు చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కింద కొద్దిగా అక్షింతలను ఉంచి దానిపైన దీపపు ప్రమిదను పెట్టి మీరు దీపాన్ని వెలిగించాలి. దాని వలన పూర్తి పూజా ఫలితాలు అనేవి మీకు అధికంగా లభిస్తాయి. చివరగా తెలుసుకుందాం, మనము చాలా చాలా అప్పుల బాధలతో బాధపడి వారు, చాలా అప్పులున్నాయి అవి తీరే మార్గాలే కనిపించటం లేదు అని అనుకునేవారు, ఈ చిన్న పరిహారాన్ని రేపు పౌర్ణమి రోజున తప్పనిసరిగా చేసినట్లయితే మీకు ఎంత అప్పు ఉన్నా సరే అవి తీరే మార్గాలు అనేవి మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబు నిండా కూడా నీటిని తీసుకోండి. దాంట్లో కొద్దిగా బియ్యపు పిండిని వేయండి. ఒక చిటికెడు రెండు చిటికెడు బియ్యపు పిండిని వేసి దాంట్లో కొద్దిగా పసుపును కలపండి. శుద్ధమైన నీటిని మంచి నీటిని పోయండి. వీటిని ఆ చెంబు పళంగా తీసుకుని మీరు మర్రి చెట్టు ఎక్కడ ఉందో చూసుకుని ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళండి. మర్రి చెట్టుకు వద్దకు వెళ్ళి మీరు బటుకేశ్వర మహాదేవుణ్ణి తలుచుకుంటూ బటుకేశ్వర మహాదేవ బటుకేశ్వర మహాదేవ అని అనుకుంటూ మీరు మర్రి చెట్టు మొదట్లో ఈ నీటిని పోసేయండి. మాకున్న సమస్తమైన అప్పుల బాధలు తీరిపోవాలి, ఆ అప్పులు తీరే మార్గాలు మాకు ఏర్పడాలి అని కోరుకుంటూ మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ నీటిని పొయ్యడం వలన రేపు పౌర్ణమి రోజున మీకు అప్పులు తీరే మార్గాలు అనేవి ఏర్పడతాయి. మీకు ఎంత
అప్పున్నా సరే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా అంటే చాలా మంచి పరిహారాలని ఈ రోజు మనం తెలుసుకున్నాము. వీటిలో మీకు ఏ పరిహారాలు అవసరమైతే వాటిని చేయండి, మీకున్న సమస్యల నుండి అతి తొందరగా బయటపడవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.